అదే విధంగా ఎక్కడన్న చెరువు గాని ఏదైనా వాటర్ బాడీ గాని గండిపడే ప్రమాదం ఉంటే వాటిని కూడా మేము గుర్తిస్తున్నాము వాటిని కూడా తప్పకుండా లోతట్టు ప్రాంతాలు గాని జలమయమయ్యే ప్రాంతాలు గాని ఉంటే ప్రాణ నష్టం లేకుండా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాం తదనంతరం కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టంగానే సహజంగా చేసే పని ఏమంటే వ్యాధులు ప్రబలకుండా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారితో కలిసి సంయుక్తంగా అంటు రోగాలు రాకుండా వ్యాధులు ప్రబలకుండా వాటర్ కంటామినేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా డిఎంహెచ్ఓలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఒకవైపు హెల్త్ డిపార్ట్మెంట్ మరొకవైపు మున్సిపల్ డిపార్ట్మెంట్ మరొకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఫీల్డ్ లో ఉన్నాము అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప స్థైర్యం దెబ్బతీసే విధంగా ఎవరూ మాట్లాడవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ ఇస్ ఆన్ హై అలర్ట్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ వి విల్ డీల్ విత్ ఇట్ వి ఆర్ ఫుల్లీ గేట్ అప్ థాంక్స్ 14 బ్రిడ్జిలు మంజూరు చేశాము బ్రదర్ 14 బ్రిడ్జిలు మంజూరు అయినాయి కన్స్ట్రక్షన్ ఇంకా మొదలవ్వలేదు అందులో ఒక 5 టెండర్లు పూర్తయినాయి మిగతాయి కూడా జరగాలి వాస్తవం మీరు చెప్పేది పైన మూసీకి మనకు గండిపేట చెరువు తర్వాత హిమాయత్ సాగర్ నిండడం వల్ల గేట్లన్నీ ఎత్తడం జరిగింది నీళ్ళు వస్తున్నాయి కరెక్ట్ మీరు చెప్పేది కానీ రెగ్యులేట్ చేస్తున్నాము మానిటర్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ కూడా మానిటర్ చేస్తున్నాము బ్రిడ్జెస్ కడతాము 14 బ్రిడ్జిలు కడతాం మూసీని కూడా బాగు చేస్తాం ఇది మళ్ళీ చేయబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మీకు నాకు ఎవరికి అనుమానం వస్తుంది ఇప్పటికే ఖాళీ చేయించాము చాలా చాలా ప్రొయాక్టివ్గా ఫిబ్రవరి మార్చిలోనే ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము ఉడిక తీసే కార్యక్రమం కానీ శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు ఖాళీ చేసేది కానీ ఫిబ్రవరి మార్చిలోనే చేస్తాం కొత్తగా సెల్లర్లు తవ్వనివ్వం మాన్సూన్లో రోడ్ కట్టింగ్కి పర్మిషన్ ఇవ్వం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ప్రొయాక్టివ్గా చేస్తున్నాం కాబట్టి ఇంత వర్షాలు పడ్డా ఇప్పటివరకు ఎక్కడ మీకు తీవ్రమైన నష్టం లేదు మీరు గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చి చూడండి అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూడండి అప్పటికి ఇప్పటికి ఇంత వర్షం ఇంత తీవ్రంగా పడుతున్నా ఇదివరకు ఉన్న పరిస్థితులు లేవు ప్రొయాక్టివ్గా అవసరమైతే విద్యాలయాలను కూడా మీరు ఇంట్లో ఉండండి పిల్లలని అసౌకర్యం పాల్గావద్దని చెప్పి అవి కూడా స్విచ్ ఆఫ్ చేశాం తద్వారా ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఎంత అప్రమత్తంగా ఉందో దాన్ని బట్టి చెప్పు ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఆ రోడ్డు బాగా చేస్తాము వరంగల్ నగరంలో తీవ్రంగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడే నేను మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్లాలని ఆదేశించాను అవసరమైతే రేపు నేను కూడా వెళ్ళొస్తాను నాకు బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు అవగాహన లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు నేను మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల గురించి చెప్పగలను హైదరాబాద్ గురించి చెప్పగలను కానీ కడెం ప్రాజెక్టు గురించి నాకు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు తెలియనప్పుడు మాట్లాడండి సార్ ఇప్పటికీ లోతరు ప్రాంతాలు కూడా అట్నే జలమయమై ఉన్నాయి చాలా కాలనీలు కూడా అట్నే ఉన్నాయి నా ఒక రిక్వెస్ట్ మీ అందరితో రెండు రకాలు ఉంటాయి జలమయం కావడం అంటే రెండు రకాలు ఒకటి తాత్కాలికంగా గంట సేపు గంటన్నర సేపు నీళ్లు నిలిచి ఉండడం తర్వాత డ్రెయిన్ అవుట్ కావడం అనేది ఒకటి ఎందుకంటే పైనుంచి వర్షం తీవ్రంగా వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది నీళ్లు పోవడం రెండవది గత సంవత్సరం మీరు చూస్తే జల్పల్లిలో కొంపల్లిలోని ఒక కాలనీలో నీళ్ళు వచ్చి దాదాపు వారం 10 రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేను చెప్పేదాన్ని తాత్కాలికంగా అక్కడక్కడ గంట గంటన్నర నీళ్లు నిలిచే పరిస్థితి ఉండొచ్చు అక్కడ డీవాటరింగ్ పంపులు పెడుతున్నాం డ్రెయిన్ అవుట్ చేస్తున్నాం నా రిక్వెస్ట్ మీతో జలమయం అనే మాట మీరు మాట్లాడినప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది టీవీలో చూపెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఒక కాలనీలో తాత్కాలికంగా కొన్ని నీళ్లు వచ్చి ఉంటాయి హైదరాబాద్ మునిగిపోయిందని చెప్పి హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతీయబాకండి తమ్ముడు నేనేమంటున్నా అంటే ఫస్ట్ అయితే వర్షం నుంచి బయటపడి పూర్తయినా హిందూ వాళ్ళు కూడా రాస్తున్నారు చూడండి.